పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం వచ్చింది అంటే ఇమ్రాన్ ఖాన్ పోయి షాబాజ్ షరీఫ్ వచ్చారు కదా, షాబాజ్ షరీఫ్ పోయి మళ్ళీ ఇమ్రాన్ ఖాన్ వచ్చాడా అంటే కాదు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేసుకున్నారు ఎవరాళ్ళు, తాలిబన్, తెహ్రీకి తాలిబన్ పాకిస్తాన్. వాళ్ళు ఆల్రెడీ ఓ పక్కన యుద్ధాలు చేస్తున్నారు, పాకిస్తాన్ సైన్యం మీద ఎక్కడెక్కడ దాడులు చేస్తున్నారు. వాళ్ళు లేటెస్ట్గా పాకిస్తాన్ దేశం మాదేనంటూ ఒక ప్రభుత్వాన్ని ప్రకటించేసుకున్నారు. చిత్ర విచిత్రమైనటువంటిది. వీళ్ళ ఉన్మాదం ఎట్లా ఉంటుందంటే, మన కేరళలో కనుక మధ్యన భారతదేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామంటూ ప్రధానమంత్రి అధ్యక్షుడు అంటూ కవాతులు కూడా చేసినంత దరిద్రం ఇక్కడ కూడా జరిగేటువంటిది. పాకిస్తానీ తాలిబన్లు, తెహ్రీకి తాలిబన్ పాకిస్తాన్ అనౌన్స్ చేసినటువంటి అపాయింట్మెంట్స్, ఇందులో డివైడింగ్ ద అవుట్ఫిట్ ఇంటూ వేరియస్ మినిస్టర్స్, ఇందులో అంటే ప్రధానమంత్రి పేరు చెప్పలేదు బయటికి, బట్ శాఖలు, డిఫెన్స్ అంట, జ్యుడిషియరీ అట, ఇన్ఫర్మేషన్ మినిస్టర్ అట, పొలిటికల్ అఫైర్స్ మినిస్టర్ అట, ఎకనామిక్ అఫైర్స్ మినిస్టర్ అట, ఎడ్యుకేషన్ మినిస్టర్ అట, ఇది ఫత్వా జారీ చేసేసారు వీళ్ళు. ఇట్లాగ ఈ శాఖలు అన్నటువంటిది, దీని మీద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ప్రస్తుతం అక్కడ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వెరిఫై చేసుకుంటుంది. తాలిబన్ ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ హెడెడ్ బై ముఫ్తీ ముజాహిమ్ అంట, ఇది వీడి పేరు కూడా బయటకు వచ్చింది ఇప్పుడు తాజాగా, ముఫ్తీ ముజాహిమ్. ఇతనంట దేశాధ్యక్షుడు. ఇతని ఆధ్వర్యంలో ఒక లెటర్ని యుఎస్ స్టేట్ డిపార్ట్మెంట్కి కూడా, అంటే సారీ, వీడి పరిస్థితి ఏంటయ్యా అంటే, ముఫ్తీ ముజామ్ అనేవాడు అమెరికా గుర్తించినటువంటి తీవ్రవాది, వీడు అమెరికా గుర్తించిన తీవ్రవాది. ఈ తీవ్రవాది తనకి తానే పాకిస్తాన్ పాలకుడిగా ప్రకటించుకున్నాడు. తప్పేం కాదు, ఎందుకంటే ఇంతకుముందు అమెరికా చెప్పినటువంటి తీవ్రవాద నాయకులు ఇప్పుడు తాలిబాన్ పాలకులు కాబట్టి ఇక్కడ కూడా అట్లాగే అని చెప్తున్నారన్నమాట వీళ్ళు. ద మినిస్ట్రీ ఈజ్ డివైడెడ్ ఇంటూ నార్త్ అండ్ సౌత్ జోన్స్, మళ్ళీ అందులో విత్ ద ఫార్మర్ ఇంక్లూడింగ్ పెషావర్, మలాకండ్, మర్దాన్, గిల్గిట్ బల్టిస్తాన్ అండ్ హజారా విలాయ అండ్ ద లేటర్ హ్యాజ్ డికాన్, బన్ను, కొహాత్, జోబ్ విలాయ. ఇది వీళ్ళు మార్చుకున్నటువంటి వ్యవహారం. ద మినిస్ట్రీ ఆల్సో ఇంక్లూడ్స్ ఏ స్పెషల్ ఇస్తిహాదీ ఫోర్స్, ఏ స్క్వాడ్రన్ ఆఫ్ సూసైడ్ బాంబర్స్ యాజ్ వెల్ యాజ్ టూ ఆపరేషనల్ క్యాంప్స్ అండర్ లాహోర్ బేస్డ్ ఆల్ ఫరూక్ ఫౌండేషన్. ఇది ఇప్పుడు వీళ్ళే సైన్యాన్ని తయారు చేసుకున్నారు, వీళ్ళే దేశంలో రెండు పార్ట్ల కింద డివైడ్ చేసేసారు. వాస్తవంగా 10,000 మంది దాకా వీళ్ళ దగ్గర ఉన్నారు ఈ తెహ్రీకి తాలిబన్ పాకిస్తాన్. వీళ్ళల్లో 10,000 మంది కూడా సూసైడ్ బాంబర్లే, అంటే తాము చస్తూ జనాల్ని చంపేసి తద్వారా దేశంలో ఏదో ప్రపంచంలో ఒక కొత్త రాజ్యాన్ని సృష్టించడం. ఉన్నదే అక్కడ ఇస్లామిక్ రాజ్యం, మళ్ళీ ఇంకో కొత్త ఇస్లామిక్ రాజ్యం ఏం సృష్టిస్తాడో అర్థం కాదు, కానీ అదొక పిచ్చ, ఆ పిచ్చ పరాకాష్ఠకి చేరినటువంటి పరిస్థితి.